ఫోటో
టైం లోపల అవతల పక్క కూడా మేము తొలగిస్తామని చెప్పిండ్రు. మరి వారు వారం లోపల గిట్లా తొలగించినట్టయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. చేస్తే రెండు వైపులు వేయాలి, ఒక సైడు రాజకీయ లబ్ధి కొరకు మరి లీడర్ల కొరకు వేసినట్టయితే భారతీయ జనతా పార్టీ జగిత్యాల్లో ఉంటుంది, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఇది ఎందుకంటే ప్రజలను ఇబ్బంది చేసి మరి పెద్దవాళ్లకు బడవాళ్లకు మరి రోడ్డు డివైడ్ చేసి వెడల్పు వేయకుండా ఆపాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మెడల్ వంచి రోడ్డు వెడల్పు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుండి సహకరిస్తుందని చెప్పి మేము మున్సిపల్ శాఖ వాళ్ళు మరి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మరి రోడ్డు రెండు వైపులా కూడా వెడల్పు చేద్దామని చెప్పి మరి వారు ఏదైతే సంకల్పం చేసిందో వారికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే రెండు వైపులా వెడల్పు వేయాలి, మరి ఒక వైపు వెడల్పు వేసి ఒక వైపు ఆపడం అనేది సమంజసం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేయడంతో మరి కమిషనర్ గారు అటువైపు కూడా మేము వారం లోపల క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. మరి వారం లోపల వారు క్లియర్ చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ నుండి రోడ్డు మీద బైఠాయించి మరి ఏవైతే షెడ్లు తొలగించారు అవి యథావిధిగా రోడ్డు మీద వేపించే భారతీయ జనతా పార్టీ చర్య తీసుకుంటుందని చెప్పి ఈరోజు జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు వెడల్పులో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రోడ్డు వెడల్పు భాగంలో మేము గతంలో 2018 సంవత్సరంలో 2వ నెలలో ఈ మహిళలందరము జగిత్యాలలో ఉన్నటువంటి మహిళలను కొంతమందిని కలిసి స్వచ్ఛంద సేవా సంస్థను ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పక్కన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరం కలిసి దీన్ని సొంత ఖర్చులతో నియమించుకోవడం జరిగింది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి రోడ్డు వెడల్పులో భాగంగా మా స్వచ్ఛంద సంస్థకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడం మున్సిపల్ అధికారులు తొలగించడం జరుగుతుంది. మాకు ఒకవేళ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగానే దీన్ని కూడా ఇస్తే మాకు అధికారులు ఇస్తే బాగుండేది. మాకు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థను ఈ నిర్మించుకున్నటువంటి షెడ్ను ఎటువంటి చిన్న ఖరాబు కాకుండా మాకు అలాగే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఇది ఒకటి మా యొక్క బాధ, అందరూ స్వచ్ఛత సంస్థ వాళ్ళందరూ ఆవేదన ఒకటే, మేము ఈ అందరికి ఉపయోగపడే విధంగా ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి చిన్న సూది నుంచి పెద్ద వస్తువుల వరకు ఇక్కడ పెట్టి వాళ్ళకి అందరికీ అందుబాటులో స్వచ్ఛందంగా ఎటువంటి ఖర్చుతో నిమిత్తం లేకుండా చేస్తున్నటువంటి సేవ కాబట్టి మాకు అందరికీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండేది. ఉంటే మున్సిపల్ అధికారులకు దయచేసి ఇంకా ముందైనా కూడా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జగిత్యాల ప్రజలకు నమస్కారం. జగిత్యాల పట్టణంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి వ్యాపారంలో ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే గత 6 నెలల క్రితము గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు 25 కోట్ల రూపాయలు సాంక్షన్ చేస్తూ అందులో వ్యాపార రోడ్డును కూడా వ్యాపార రోడ్డు విస్తరణ కూడా ప్రతిపాదించవలసిగా ఆదేశించినారు. వారి సూచనల మేరకు మరియు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ యాభై రోడ్డు ఎక్కడైతే మొదటి ప్రాధాన్యతగా ఎక్కడైతే యాభై రోడ్డు వెంబడి గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్న చోట ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేసి ఈ సెంటర్ నుండి అంటే యాభై రోడ్డు వెడల్పు 100 ఫీట్ ఉండే విధంగా మార్కౌట్ చేసి రోడ్డు వెడల్పు చేయడము, డ్రైన్స్ నిర్మించడము లాంటి కార్యక్రమాలు చేపట్టటకు ఇదివరలోనే గతంలో టెండర్లు పిలవడం జరిగింది. దీంతో టెండర్లు పిలిచిన అనంతరము గౌరవ మంత్రివర్యుల గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టినాము. అయితే చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అంటే ఈ స్థల ఫుట్పాత్ స్థలాన్ని ఆక్రమించుకొని ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళని ఈ ఎంక్రోచ్మెంట్స్ తీయవలసిందిగా మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళ చేత, అప్పుడున్న కమిషనర్ గారి చేత పలుమార్లు వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ మా విజ్ఞప్తిని మెడచెవిన పెట్టి వాళ్ళు ఆ ఎంక్రోచ్మెంట్ని అట్లాగే కొనసాగిస్తున్నారు. దీని వలన ఈ పనుల నిర్మాణంలో ఆలస్యం జరుగుతుంది. అయితే ఆలస్యం జరగడం వలన ఈ టెండర్ కాలపరిమితి పూర్తయి టెండర్ ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉంది. మళ్ళీ టెండర్ పిలవడము, ఎస్టిమేట్లు పెంచడం లాంటి మళ్ళీ అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఉదయము ఈ ఎట్టి పరిస్థితులను ఇది యాభై రోడ్డు విస్తరణ అనే ఈ పనిని తప్పకుండా ప్రారంభించడకు గాను మా మున్సిపల్ ఆఫీస్ ఉన్నటువంటి మా మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ గేట్ దగ్గర నుంచి ఇట్టి పని ప్రారంభించడం మేము వచ్చినాము. కాంట్రాక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళ వెహికల్స్ వచ్చినాయి, మిషనరీస్ వచ్చినాయి, లేబర్స్ వచ్చినాయి. వీళ్ళు ఆల్రెడీ మేము పొద్దున 10 గంటలకు చెప్పినాము, 2 గంటల టైం ఇచ్చినాము.
మేము ఇప్పటికి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము, 1-2 అవర్స్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఇవ్వండి. ఈ ఎంక్రోచ్ ఈ పని చేస్తున్నది మా ఒక్కరి కోసం కాదు, దయచేసి మీరు ఆలోచించండి. వ్యక్తిగతంగా మీ మీద మాకు ఎలాంటి కక్ష లేదు, సానుభూతి ఉన్నది కానీ మీలాంటి మీ వారి మీద మాకు ఎలాంటి కక్ష లేదు. కాబట్టి ఇది గ్రామ జగిత్యాల పట్టణ ప్రజలందరి కోసము మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ 1-2, 1:00 వరకు టైం ఇచ్చాము, మీరు 1:00 వరకు ఎంక్రోచ్మెంట్ని తీసేసి మా పని చేసుకుంటారని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ సహకరించని ఎడల మేము బలవంతంగానే ఎంక్రోచ్మెంట్ తీసేసి మా పనిని మేము ప్రారంభిస్తాం. సార్ ఇప్పుడు ఇక్కడ మొదటి చెప్పాను, అందుకే మొదటి ఇప్పుడు దీనికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడ్డాయి. 50 రోడ్డు విస్తరణ మొత్తం చాలా పెద్ద ఎత్తున చేయవలసి ఉన్నది, అయితే దానికి పెద్ద మొత్తం డబ్బు అవసరం. ప్రస్తుతము మొదటి ఫేజ్లో ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్న చోట ఎంక్రోచ్మెంట్ తీసేసి రోడ్డు వైడింగ్ చేసేసి డ్రైన్స్ నిర్మించడానికి మేము అంచనాలు తయారు చేశాం. ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇక్కడ నుండి ఆ ఎంపీడీ ఆఫీస్ జంక్షన్ వరకు ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఇప్పుడు ఇది చేస్తున్నాము. దీని తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ చేసేస్తాము. మీరు ఇదివరకే చూడొచ్చు, ఆర్టీ ఆఫీస్ దగ్గర కూడా లోపల మీరు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. దాని తర్వాత కోర్ట్ బిల్డింగ్ దగ్గర చేస్తారు, పోలీస్ క్వార్టర్స్ దగ్గర చేస్తారు, డిఎఫ్ఓ ఆఫీస్ దగ్గర చేస్తారు. దీని ఆపోజిట్లో ఉన్నటువంటి మా పార్కు, దాని తర్వాత ఫైర్ స్టేషన్ అక్కడ కూడా ఏదైనా జరుగుతుంది. వాటి కూడా ప్రజలకు ఇబ్బంది అంటే వాటిని కూడా తర్వాత ప్రజల్లో తీసేయడం జరుగుతుంది. అందరినీ ఒక్కడే అందరి మొత్తం అంటే ఇది మొత్తం 1.5 కిలోమీటర్స్ ఉంది, బోత్ సైడ్ చేయటం అనేది ఒకసారి సాధ్యం కాదు. కాబట్టి ఫేజ్ వైజ్గా చేస్తాము. ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేస్తున్నాము, దీన్ని అడ్డుకోకుండా ఉండవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము.